గండపల్లి మండలం సూరంపాలెం పంచాయతీ రామేశ్వరంపేట గ్రామంలో గల గొల్లమెట భూమిలో వీఆర్ఓ మరియు అధికార పార్టీకి చెందిన నేతతో కుమ్మక్కై సంబంధిత రైతు అనుమతి లేకుండా మైనింగ్కు పాల్పడుతున్నారని దళిత సంఘాలు ఆరోపించారు. భారీ జేసీబీలు లారీలతో గ్రావెల్ మట్టిని బయటకు తరలిస్తూ ఖాళీ స్థలాల ఫిల్లింగ్ కొరకు ఆ మట్టిని అమ్ముకుంటూ అధిక స్థాయిలో కాసులు వెనకేసుకుంటూ ఉంటున్నారని అన్నారు. ఈ అక్రమ మైనింగ్కు కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సంబంధిత తహసీల్దార్ను దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గండపల్లి తహసీల్దార్ చిన్నారావు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలంలోకి వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుమర్తి గణేష్, ఎంఆర్పిఎస్ నాయకులు మోర్త తాతారావు, వల్లూరు సత్యానందం, యడ్లల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లాకి జిల్లా అధ్యక్షుడు నేను పనులు చేస్తున్నాను. అయితే నా పేరు కామరాజ్ బట్టు కామరాజు. 1945 నుంచి 1948 వరకు అంతకుముందు 300,000 ఎకరాలు పేదలకు ఇచ్చారు. 1945 నుంచి కూడా మొన్న 2005 వరకు లెక్కల ప్రకారంగా 42,00,000 ఎకరాలు పేదలకు పంచారు ప్రభుత్వాలు. తర్వాత 2013 నుంచి 2005 నుంచి 2013 వరకు 900,000 ఎకరాలు పంచారు. 900,000 ఎకరాల్లో 800,000 ఎకరాలు పచ్చంగా అనేకరంతమయ్యాయి. గండిపల్లి మండలం సూరంపాలెం గ్రామం చెందిన మడికి చంద్రరావు అని నేను. మా తాతయ్య గారైన మడికి చంద్రయ్య గ్రామనౌకరుగా పనిచేసేటప్పుడు 1961 పెద్దాపురం తాలూకా టైంలో సర్వే నెంబర్ 219 సర్వే నెంబర్లో 5 ఎకరాల సెంట్ల భూమిని నా పొలంలో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఈ విషయాన్ని అడ్డుకున్న మమ్మల్ని కులం పేరుతో దూషించి దాడి చేయి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సంబంధించిన వీఆర్ఓ గారికి, సంబంధించిన తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయగా తక్షణం నిలిపివేయాలని తెలియజేశారు. తదుపరి సార్ దయించి ఈ విషయాన్ని పరిశీలించి తగు న్యాయం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాము. దళిత సీనియర్ నాయకుల్ని ఈరోజు ఎస్ఎండ్ భూములు అన్యాక్రాంతం గురించి మాట్లాడుతున్నాను. సబ్జెక్టు ఎస్ఎండ్ చేయబడిన భూములు గతంలో అన్యాక్రాంతమైన, అదే అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు 2007 జీవో తీవడం జరిగింది. ఎవడైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి తిరిగి భూములు అప్పచెప్పమనేసేసి ఆనాడు ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. అదే జీవో మీద అధికారులు స్పందించి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి, ఎవడైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. భూములు అన్యాక్రాంతం చేస్తూ ఈ భూముల మీద మైనింగ్ వ్యాపారం చేస్తూ లోకల్ నాయకులు చాలా దారుణంగా వీళ్ళని హింసించడం జరుగుతుంది. రెవెన్యూ నా పేరు బుంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అలాగే గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో జరుగుతున్న గుళ్ళమెట్టకు జరుగుతున్న ఒక వ్యక్తి రైతుకి, అలాగే ఈ చంద్రరావు అనే వ్యక్తికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సూరంపాలెం గ్రామ పెద్దలైనటువంటి కుంచే రాజా గారు, అలాగే వీఆర్ఓ చిట్టుబాబు గారు ఆధ్వర్యంలో వాళ్ళ అండదండలతో ఇక దళిత రైతు అయినటువంటి చంద్రరావుకి అన్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి మా దళిత నాయకులందరూ విచ్చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం లోకల్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలతోటి ఇక్కడ వీఆర్ఓ ఇప్పటికొచ్చి స్పందించకపోవడం, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఇప్పటికొచ్చి దాని మీద స్పందించకపోవడం, మరి ఈ దళిత రైతు ఆవేదన చూస్తే మనసు కుదిలి చెందుతుంది. మాకైతే ఎంతమందిని దారుణంగా ఇలా ఇలాంటి విధికి తీసుకొస్తూ ఉంటారు? మీరు డబ్బులు చేసుకోవడానికి మా పేద రైతులు దొరికారా మీకు? ఎందుకని ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు? మీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి మాకు న్యాయం జరిపించరా మీరు? వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ఎవరైతే ప్రోద్బలంతో ఇదంతా చేస్తూ ఉన్నారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ ప్రకారం వెంటనే వీఆర్ మీద వెంటనే చర్యల నుంచి అతను సస్పెండ్ చేసి వెంటనే కుంచే రాజా గారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ ద్వారా
కేసుకారి నమోదు చేయవలసిందిగా దళిత ప్రజా చైతన్యం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.